నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుంటూనే రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఆశలకు అండగా నిలుస్తూ మెగా టీఎస్సీ పైనే తొలి సంతకం చేశారు చంద్రబాబు. గడిచిన 5 ఏళ్ల వైకాపా ఏలుబడి నిరుద్యోగ యువతకు చేసిన గాయాలకు లేపనంగా వస్తూనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటనకు లైన్ క్లియర్ చేశారు. డిసెంబర్ లోపుగా ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాలని నిర్దేశించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత నైపుణ్య గణన కోసం ఉద్దేశించిన మరో కీలకమైన దస్త్రం పైన 5 సంతకం పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ 2 నిర్ణయాల ద్వారా రాష్ట్ర యువతకు కొత్త ప్రభుత్వం ఇస్తోన్న సంకేతాలు, సందేశాలు ఏంటి? ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన లక్షల మంది పట్టభద్రులు ఇప్పుడేమనుకుంటున్నారు? ఇదే అంశంపైన నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు షేక్ సిద్దికీ గారు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ వేపాడ చిరంజీవిరావు గారు, ప్రముఖ విద్యావేత్త పట్టభద్రుల ఎమ్మెల్సీ. రైట్, సిద్దికి గారు, రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటనకు సంబంధించిన దస్త్రం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడం మీద నిరుద్యోగ యువత స్పందన ఏంటి? మీరు నిన్న సీఎం సార్ని కలిశారు, ఆయన ఏమన్నారు? మేడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరు వాడా వెళ్ళి రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీలున్నాయి, నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించాడు మేడం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్టును కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయడంలో ఎక్కడ కూడా సఫలీకృతం కాలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో కావచ్చు, దానికంటే ముందు కూడా, నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతాను అని ఒక స్పష్టమైనటువంటి హామీని ఇచ్చి సూపర్ 6లో కూడా అందులో పొందుపరచడం జరిగింది. ప్రతి చోట కూడా నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమికి బ్రహ్మరథం పట్టి దాదాపుగా 10 లక్షల కుటుంబాలు, నిరుద్యోగ కుటుంబాలు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని అఖండ విజయాన్ని అందించారు. చెప్పినట్టు మొట్టమొదటి సంతకాన్ని 16,347 టీచర్ ఉద్యోగాల మీద సంతకం చేయడం చూస్తుంటే ఆయనకు నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 16,347 పోస్టులు ఇచ్చే వరకు 2,37,000 పైచులకు టీచర్ పోస్టులను భర్తీ చేసినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికే చెల్లుబాటు అవుతుంది, అతనికే దక్కుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పోస్టులు అనేది భర్తీ చేయలేదు. 50,000 పైచులకు ఒకసారి, 30,000 గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కూడా 18,000 పైచులకు టీచర్ పోస్టులను భర్తీ చేసి గ్రామీణ ప్రాంతాలలో డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా వాళ్ళ పాలిట దైవం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని మేము కలవడం జరిగింది, అతనికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. చిరంజీవిరావు గారు, ఒక్క సంతకం కోసం యువత ఇంతగా ఎదురు చూడడానికి గల కారణం ఏంటి సార్? ఈ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? గతంలో 2018-2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను కానీ అధికారంలోకి వస్తే ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని, 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేస్తామని, ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో నిరుద్యోగులందరూ నిజమే అని నమ్మి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇస్తే నిరుద్యోగుల భవిష్యత్తు బాగుంటుందేమని చెప్పి విశ్వసించి నిరుద్యోగులు కూడా ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అని ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట అనేవారు ఎప్పుడు ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఒక నోటిఫికేషన్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ప్రారంభిస్తే దానికి చిత్తశుద్ధి ఉన్నట్టు, అట్లా కాకుండా ఎలక్షన్కి వెళ్ళడానికి 6 నెలల ముందు ఓ నోటిఫికేషన్ ఇచ్చినా ఓ ప్రాజెక్టు ప్రారంభించినా అది ప్రజల్ని మోసగించినట్టే అని చెప్పేవారు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సీ ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక్కటి ఇవ్వలేదు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ భర్తీ ప్రక్రియ కొనసాగలేదు, ఒక జేఎల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏఎస్ఓ నోటిఫికేషన్ రాలేదు, అసలు ఆ రంగం ఈ రంగం అని కాకుండా ఇందులో కూడా నోటిఫికేషన్ రాలేదు. ఒకే ఒకటి వచ్చింది ఏంటంటే సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారు మరియు డాక్టర్ పోస్టులు తీశారు. కాకపోతే ఏంటంటే అది టెక్నికల్ ఉద్యోగాలు కాబట్టి సాధారణ నిరుద్యోగులకి అవి పనికి రావట్లేదు. అందుకే ఈ నిరుద్యోగ యువత గ్రూప్ 2 రాసేవాళ్ళు సుమారు 5 లక్షల మంది ఉంటారు, కానిస్టేబుల్ రాసేవాళ్ళు ఒక 5 లక్షల మంది ఉంటారు, అట్లాగే డిఎస్సీ రాసేవాళ్ళు ఒక 5 లక్షల మంది ఉంటారు. మొత్తం మీద ఒక 15 లక్షల మంది నిరుద్యోగులు 5 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశారు. ఎదురు చూసినప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎప్పుడు వచ్చిందంటే నోటిఫికేషను 2024లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి దానికి ముందు నెల డిసెంబర్లో ఫిబ్రవరి నెలలో అటు గ్రూప్ 2 ఇటు మెగా డిఎస్సీ ఇచ్చారు. అంటే మోసం చేశారు మమ్మల్ని అనే విషయం ప్రతి నిరుద్యోగి కూడా ఇప్పటికే చాలా బాగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నిరుద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు, మటను తిప్పారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అడిగారు ఈ 5 సంవత్సరాలు. ఒక్కొక్క నిరుద్యోగి పట్టణాల్లో ఉండి కోచింగ్లు తీసుకోవాలంటే జస్ట్ రూమ్ రెంట్ 5,000 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 12-5,60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలు x 60,000 వేసుకుంటే 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కోచింగ్ కాకుండా తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు పంపిస్తున్నారు నిరుద్యోగులందరికీ. అసలు నిరుద్యోగులకు నేను డైరెక్ట్గా వాళ్ళకి క్లాసులు చెప్తుంటాను కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే కంటతడి పడుతూ ఉంటుంది, కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. చాలామంది మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ వారి వివాహాలు వాయిదా వేసుకున్నారు, తల్లిదండ్రులు అప్పులు పాలు అయిపోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు, ఓ పక్క వయసు చూస్తే మితిమీరిపోతుంది, రేపు నోటిఫికేషన్కి అందుతామో అందమో తెలియదు, కానిస్టేబుల్ ఎస్సీలకి అయితే వేలాది మంది అసలు నోటిఫికేషన్ కూడా అందలేని పరిస్థితికి వచ్చేశారు. ఇట్లా నిరుద్యోగుల యొక్క కష్టాలు వర్ణనాతీతం. అందుకే ఈ ఎన్నికల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జాబు రావాలంటే బాబు రావాలి అని విశ్వసించి 2024 ఎన్నికల్లో నిరుద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి విశ్వసించి ఓటు వేసి అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. అందుకే ఈ నిరుద్యోగులందరూ వారు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఎదురు చూశారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో కానీ మేనిఫెస్టోలో కానీ నేను వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సీపై పెడతానని చెప్పారు, అనుకున్నది అనుకున్నట్టుగా రాగానే వెంటనే మొదటి సంతకం డిఎస్సీపై పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ పండగ చేసుకుంటున్నారు. నిరుద్యోగుల యొక్క 5 సంవత్సరాల నుంచి వారు పడుతున్న బాధలన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేడం దీనివల్ల మనకి. ఓకే సార్, సిద్దికి గారు ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డిఎస్సీకి ఓకే అన్నారు చంద్రబాబు. అంటే ఆ మేరకు ఖాళీలు ఉన్నాయనే, ఆ అవకాశం ఉండి కూడా జగన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయలేదంటారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మిడిల్లోనే ఓడిపోవడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా అంటే ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. అంటే వాళ్లకు నిరుద్యోగుల పట్ల ఏ విధమైనటువంటి ధోరణి ఉందో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. టీచర్ పోస్టులను తీయాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేసి మన పిల్లలకు, పేద పిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలకు ఉపాధ్యాయులను ఇచ్చి మంచి చదువులు చెప్పించాలని చెప్పేసి ధ్యాస లేదు. కానీ నాడు నేడు పథకం పెట్టి వాళ్ళ యొక్క కార్యకర్తలకు, నాయకులకు 40,000 పైచులకు కోట్లను వాళ్ళ యొక్క జోబులు నింపడానికే శ్రద్ధ చూపించారే కానీ పోస్టులను నింపించాలి, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను భర్తీ చేయాలని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేషన్, పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఎలాంటి పోస్టులు భర్తీ చేయాలి, ఎక్కువగా నిరుద్యోగులు దేని మీద ప్రిపేర్ అవుతుంటారు, ఏ వ్యవస్థ మీద మనము దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి మొట్టమొదటి సంతకము డిఎస్సీ మీద పెట్టడం జరిగింది. చిరంజీవి గారు, డిఎస్సీ తర్వాత ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ మీద కూడా యువత కోటి ఆశలు పెట్టుకున్నారు, అంటే ఇక వారి ఆశలకు కొత్త రెక్కలు వచ్చాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా జాబ్ క్యాలెండరు ఇస్తామని గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పలు పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది, నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది.
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా దానిపై కట్టుబడి ఉన్నారు. తొందరలోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది. నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డిఎస్సికి సంబంధించి మొత్తం 11 డిఎస్సీలు ఒక్క తెలుగుదేశం పార్టీ తీసింది. ఎన్టీ రామారావు గారి టైంలో 3 డిఎస్సీలు తీస్తే, నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో 8 డిఎస్సీలు తీశారు. 3, 8, 11. ఇప్పుడు నిన్న సంతకం పెట్టిన డిఎస్సీతో 12. వేరే ప్రభుత్వాలు వచ్చి తీసిన డిఎస్సీలు కేవలం 3. అంటే మొత్తం ఇవి ఒక 12, 3, 15 డిఎస్సీలో 12 డిఎస్సీలు ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే తీయడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ తెలుసు. టీచర్ పోస్ట్ వారికి ఎవరు భర్తీ చేశారనే విషయం ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 200,000 పైచిలకు రిటైర్ అయిపోయిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు కలిపి చూస్తే 200,000 సుమారు 35,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే ఉంది మేడం. కాబట్టి ఖచ్చితంగా అన్న మాట ప్రకారం, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఖచ్చితంగా తొందరలోనే జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వల్ల లాభం ఏంటి అంటే, కేంద్రంలో యూపీఎస్సీ ఏ విధంగా, ఏ నెలలో ప్రిలిమ్స్ జరుగుతాయి, ఏ నెలలో మెయిన్స్ జరుగుతున్నాయి, ఏ నెలలో ఇంటర్వ్యూ జరుగుతుందో ముందుగా తెలియడం వల్ల వారు కంటిన్యూగా మొదటిసారి రాకపోతే ప్రిపేర్ అవుతారు. ఒకసారి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వకపోతే 2వ సంవత్సరం ప్రిపేర్ అవుతారు, అప్పుడు కూడా సక్సెస్ అవ్వకపోతే 3వ సంవత్సరం ప్రిపేర్ అవుతారు. వారు అసలు వారి తెలివితేటలు సరిపోతాయో లేదో వాళ్ళకి తెలియడం వల్ల, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వస్తారో లేదో తెలుసుకోవడం వల్ల అవసరమైతే వేరే బిజినెస్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మన రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల, ఉదాహరణకి 2018 గ్రూప్ 2 తీసాం, 2018 డిఎస్సీ తీసాం, మరలా ఈరోజు 2024 మళ్ళీ డిఎస్సీ తీస్తున్నాం. అంటే 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. మరి 5 నుంచి 6 సంవత్సరాలు యువత పరిస్థితి ఏంటి, వారి ప్రణాళికలు ఏంటి? అందుకే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం మేడం. రాష్ట్రంలో యువతకి మంచి రోజులు వచ్చాయి, నిరుద్యోగులందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మేడం. సిద్దికి గారు, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ అలాగే ఇతర ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్న యువత ఎంతమంది ఉండొచ్చు? వారి కుటుంబాల్లో ఇప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది? 40 లక్షల మంది నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వార్డు గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క డేటాను, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ యువజన విభాగం నుంచి ఇట్లా సేకరించినటువంటి డేటా చూస్తే దాదాపుగా 40 లక్షల మంది ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా డిఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబులు, ఇతర ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2018 ఇచ్చినటువంటి చివరి నోటిఫికేషన్ మినహాయిస్తే మొన్నటి వరకు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే వరకు కూడా ఎక్కడా కూడా పోలీస్ శాఖలో కావచ్చు, ఇంజనీరింగ్ శాఖలో, విద్యాశాఖలో, ఏ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగుల యొక్క కుటుంబాలు మేడం, పిల్లలు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి హాస్టళ్లలో హైదరాబాదు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో చదువుకుంటా ఉంటే బిడ్డలకు డబ్బులు, నెలల డబ్బులు పంపించేవాళ్ళు మేడం. వాళ్ళు కష్టార్జితంతో పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు వాళ్ళ జీవితాలను నాశనం చేసి పడేశాడు, ఉద్యోగాలకు దూరం చేశాడు. కొంతమంది గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు, జొమాటో చేసుకుంటున్నారు. ఇలాంటివంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా, మన బిడ్డల భవిష్యత్తు మారుతుంది, మన బిడ్డలు ఉద్యోగాలలో స్థిరపడతారనేటువంటి కాన్ఫిడెంట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాగలిగారు. ఆ విధంగానే నిన్ననే ఒక స్టెప్ ముందుకు పడిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలు భర్తీ ప్రక్రియ ఇక నుంచి ఊపందుకుంటుందన్నటువంటి నమ్మకంతో అయితే నిరుద్యోగులు ఉన్నారు, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓకే సార్. చిరంజీవిరావు గారు, 2.3 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ అని నమ్మించి మోసం చేసిన జగన్ కి, అలాగే వస్తూనే మెగా డిఎస్సీ మీద సంతకం చేసిన చంద్రబాబుకు మధ్య తేడాను యువత ఎలా చూస్తున్నారు? చాలా స్పష్టంగా యువత అర్థం చేసుకుంటున్నారు మేడం. ఏంటి ఆ తేడా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2.3 లక్షల ఉద్యోగాలు తీస్తామన్నారు, భర్తీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలుపరుస్తామన్నారు, అది కూడా అమలుపరచలేదు. ఈ రెండే కాదు మేడం, పోలవరం ప్రాజెక్టుని 2021 పూర్తి చేస్తామన్నారు, పోస్ట్ పోన్ చేశారు. 2022 అన్నారు, కాలేదు. 2023 అన్నారు, కాలేదు. మరలా 2025 అని చెప్పి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు.
వచ్చిన తర్వాత వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ఎన్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేయలేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న యువతకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయమైన పరిపాలకుడు కాదు, అన్నమాట మీద నిలబడట్లేదు అనే విషయం అర్థమవుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే వచ్చినప్పటి నుంచి అకౌంట్లో డబ్బులు వేస్తామా లేదా, మరలా ఎన్నికల్లో ఆ డబ్బులు వేసి గెలుస్తామా లేదా అనేదే ఆయన టార్గెట్. బట్ చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరు. ఆయన ఎప్పుడు అసలు నీటిపారుదల ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే, పోలవరం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను, ఆయన ఆవేదన చూస్తుంటే, పోలవరం నాశనం అయిపోయిన విధానం చూస్తుంటే ఆయన కళ్ళంటే నీళ్లు వచ్చాయన్నమాట. అదే నిరుద్యోగుల గురించి ఆయన మాట్లాడుతుంటే, ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి గురించి చూస్తే, అంటే ఒక ఉపాధి కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే దోపిడీ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు కావచ్చు, దేనిపైనా సరే ఎంతో ఆవేదన చెందారు. బాబుగారు ఎప్పుడూ ఒకటి అంటూ ఉంటారు, రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టం కంటే ఈ 5 సంవత్సరాల్లో నష్టం చాలా ఎక్కువ జరిగింది అంటూ ఉంటారు. అంటే బాబుగారి విజన్ వేరు, అంతకు ముందున్న ముఖ్యమంత్రి గారి విజన్ వేరు. వీరిద్దరి విజన్లో చాలా చాలా స్పష్టంగా మనకు తేడా కనపడుతుంది. బాబుగారు వస్తూనే రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఒకే ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాగానే స్కూల్స్ ప్రారంభం అయిపోయాయి, విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్లపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందని చెప్పి ఆపేసేవారు, కొన్ని లక్షల రూపాయలు విలువైన సరుకుని నాశనం చేసేసి ఉండేవారు. అదే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పేం ఉందిలే, పాత ముఖ్యమంత్రే కదా, మనకి ఆర్థిక విలువ నష్టపోకూడదు, ఆ కిట్లు నష్టపోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నప్పటికీ దాన్ని సప్లై చేయండి అని చెప్పారు. అది నిర్మాణానికి విధ్వంసానికి ఉన్న తేడా. ఈ తేడా ఇప్పటికే యువత గ్రహించారు, గ్రహించారు కాబట్టే ఒక అద్భుతమైన తీర్పుని మొన్న ఇవ్వడం జరిగింది మేడం. చాలా స్పష్టంగా ఈ ఇద్దరు పాలకల్లో తేడా ఉంది. పైగా చరిత్రలో ప్రూవ్ చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకి హైదరాబాద్లో ఆ రాళ్ళు గుట్టలతో కూడుకున్న మాదాపూర్లో ఓ అద్భుతమైన హైటెక్ సిటీని నిర్మించి రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ విద్య ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పి విశ్వసించి రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకి అనుమతులు ఇచ్చి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారు చేసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందించి ఎంతో విలువైన సేవల్ని మన తెలుగువారు అందించేటట్టు చేసిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని నాయకుడికి ఉన్న తేడా చాలా స్పష్టంగా ఈరోజు యువత గ్రహించారు. అందుకే యువత ఈరోజు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి పట్టం కట్టడం జరిగింది. రైట్ సార్. సిద్దికి గారు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అవసరం సార్? ఎలాంటి స్కిల్స్ యువతకు అవసరం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రతి చోట నియోజకవర్గాలలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో స్కిల్స్ నేర్పించారు మేడం. స్కిల్ డెవలప్మెంట్ కింద దాదాపుగా 2,30,000 పైచులకు యువకులకు ఉద్యోగాలు గతంలో ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కితే, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మొత్తంగా మూసివేసి పూర్తిగా ఆ కంప్యూటర్లన్నిటికీ కూడా సెకండ్ హ్యాండ్కు అమ్మేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి అండి. ఈరోజు మన రాష్ట్రంలో స్కిల్స్ లేకుండా విద్య 5 ఏళ్ల పాటు నడిచింది మేడం. 5వ సంతకము స్కిల్ డేటా సేకరణ. ఎంతమంది ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో ఎంతమంది యువత స్కిల్స్తో ఉన్నారు, ఎంతమంది యువత స్కిల్స్ లేకుండా ఉన్నారు, ఇవన్నీ కూడా డేటా సేకరిస్తున్నారు. సేకరించి ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు శాఖ కేటాయించారు. ఖచ్చితంగా ఆయన ఇతర దేశాల్లో చదువుకున్నటువంటి విద్యావేత్త, బ్రహ్మాండంగా చదువుకున్నారు, మంచి నాలెడ్జ్ గల వ్యక్తి కాబట్టి స్కిల్ సెంటర్స్ని కూడా మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ స్కిల్స్ అందించి ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్ సార్. చిరంజీవిరావు గారు, డిఎస్సి ప్రకటనతో పాటు ముఖ్యమంత్రి సంతకం చేసిన మరొక కీలకమైన ఫైల్ నైపుణ్య గణన. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దానివల్ల రాష్ట్ర యువతకు ఎటువంటి ప్రయోజనం చేకూరనుంది? గతంలో మనం జనగణన చూసాము, కులగణన చూసాం మేడం. ఇది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ను చేపట్టబోతున్నారు. ఈ స్కిల్ సెన్సెస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక జాబ్ మేళా జరిగినప్పుడు 100 కంపెనీలు వస్తాయి, మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి 100,000 మంది యువత వస్తారు. కానీ చిట్ట చివరికి ఆ జాబ్ మేళాలో జస్ట్ భర్తీ అయ్యే ఉద్యోగాలు 5,000. కానీ అక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది? 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి.
వచ్చిన వాళ్ళు చూస్తే 100,000 మంది, భర్తీ అయ్యే ఉద్యోగాలు చూస్తే 5,000, ఇంకా 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతాయి. ఏంటి కారణం? కంపెనీకి ఎలాంటి నైపుణ్యాలు కావాలి, ఆ నైపుణ్యాలు ఈరోజు యువతలో కనిపించలేదు. సాధారణ డిగ్రీ చదివి, బీటెక్ చదివి, పాలిటెక్నిక్ చదివి సంవత్సరానికి సుమారు 400,000 పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు, కానీ వారికి సరిపడినంత నైపుణ్యాలు లేవు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన అంశం ఇది. ఎప్పుడు బాబు గారు నాలెడ్జ్ ఎకానమీ అంటారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడుతారు. కాబట్టి రాష్ట్రంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి తెలుసుకోవడమే ఈ స్కిల్ సెన్సస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే 800,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి. ఎలాంటి నైపుణ్యాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమైనా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నదా, లేకపోతే ఎలక్ట్రీషియన్లో నాలెడ్జ్ ఉందా, లేకపోతే మరొక లెషన్ లెర్నింగ్లో వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా, రోబోటిక్స్లో ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా, వాళ్ళ నైపుణ్యాలు ఏంటి తెలుసుకోవడమే ఈ సెన్సెస్ యొక్క ఉద్దేశం. ఇలా తెలుసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి, తెలుసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి కానీ పెట్టుబడులు వచ్చి కంపెనీలు వస్తే ఆ కంపెనీల్లో పనిచేయడానికి పక్క దేశం నుంచి పక్క రాష్ట్రం నుంచి మనం యువకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గర యువత నైపుణ్యాలు కానీ కలిగి ఉంటే వారిని ఈ కంపెనీలు తీసుకొని పని చేయించుకోవచ్చు. ఒకవేళ మన రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ నైపుణ్యాలు లేకపోతే వారిని గుర్తించి ఎలాగో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ 6లో తన మేనిఫెస్టోలో 20,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మేము సృష్టిస్తామని అన్నారు. కాబట్టి ఆ యువతను గుర్తించి వారికి నైపుణ్యాలు మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబంలో మంచిగా ఆదాయం పొందే విధంగా దారిద్ర్య రేఖకు దిగున ఉన్న కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కాబట్టి ఈ స్కిల్ సెన్సెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి దేశంలో నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగతను తగ్గించాలి, వలసలు తగ్గించాలి, రాష్ట్రం నుంచి పనులు లేకుండా పక్కన ఉన్న చెన్నైకో బెంగళూరుకో పోకుండా మన రాష్ట్రంలోనే పని కల్పించాలి, అవన్నీ జరగాలంటే వాళ్ళు నైపుణ్యాలు పెంచాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఇది యువతకి చాలా బాగా పనికొస్తుంది. ఎంత బాగా అంటే ఒక ఇంట్లో నైపుణ్యం కలిగిన ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే కనీసం 20,000 నేను మాట్లాడేది మినిమం 20,000 30,000, మ్యాక్సిమం 70,000 కావచ్చు, 100,000 కావచ్చు. ఉదాహరణకి మనకి సత్యానాదేళ 3 గారు తెలుసు, ఈరోజు 300 కోట్ల పైచీలకు ఆదాయాన్ని పొందుతున్నారంటే ఆయన కేవలం ఆయనకున్న నైపుణ్యమే. ఈరోజు ఐఐటీలో చదువుకున్న విద్యార్థి 70,00,000 కోటి రూపాయల ప్యాకేజీ పొందుతున్నాడంటే కేవలం అతడి యొక్క నైపుణ్యమే. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు ఉండాలి, ఆ మానవ వనరులకు మూలం నైపుణ్యాలు. అలాంటి నైపుణ్యాలు యువతలో కానీ మనం కానీ అభివృద్ధి చేస్తే రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ సెన్సెస్ని చేపడుతున్నారు. ఇది చాలా మంచిది మన రాష్ట్రానికి. రాబోయే రోజుల్లో దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ స్కిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన రాష్ట్రంలో వారిని ఉపయోగించుకోవచ్చు, అవసరమైతే పక్క రాష్ట్రాలు కూడా మన మానవ వనరుల యొక్క సేవల్ని ఉపయోగపడడానికి దోహదపడుతుంది మేడం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. సిద్దికి గారు, చిరంజీవి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.